జర్మనీలోనే ఒక పెట్రోల్ బంక్ అనమాట. అయ్యేమో ప్రైజెస్ అనమాట అవి. అవి చూసారు కదా, పెట్రోల్ బంక్ ఇది. పెట్రోల్ బంకులు మనకు చాలా బంకులు ఉంటాయి. మనకి మన దగ్గర ఉండే దగ్గర దగ్గర కొంచెం అందుబాటులోనే ఉంటాయి పెట్రోల్ బంకులు కూడా. ఇది మనం బంకు లోపల అనమాట. వాడు ఎంత పెద్ద కోటీశ్వరుడైనా, ఎవరైనా మామూలుగా ట్యాక్సీ డ్రైవర్ అయినా ఇక్కడ వాళ్ళ పెట్రోల్ వాళ్ళు కొట్టుకోవాల్సిందే. ఎవరు ఇక్కడ పెట్రోల్ కొట్టడానికి ఇక్కడ బంకులో ఎవరు ఉండరు అన్నమాట. చెప్పే కదా మనుషులు ఇక్కడ ఎవరుండరని. కాబట్టి ఎవరు పెట్రోలు వాళ్ళు కొట్టుకోవాల్సిందే. ట్యాక్సీ డ్రైవర్ అయినా కొట్టుకోవాలి, కోటీశ్వరుడు వచ్చినా పెట్రోలు కారు దిగి కొట్టుకోవాల్సిందే. ఇక్కడ ఎవరు వచ్చి మనకి పెట్రోల్ కొట్టరు, మన వచ్చేవారు ఏమీ అడగరు అనమాట. మనం ఇక్కడ పెట్రోల్ ఏదైతే కొట్టామో అక్కడ నెంబర్స్ ఉంటాయి చూసారు కదా, నెంబర్ 5లో మనం ఇప్పుడు పెట్రోల్ కొడతా ఉన్నాం అది. కాబట్టి అక్కడ 5 పడ్డది, ఆ పెట్రోల్ బంక్ పోయి అక్కడ 5 నెంబర్ మనం చెప్పేసి ఆ బిల్లు కట్టడమే. మనం ఏ దేంట్లో అయితే కొట్టుకున్నామో ఆ నెంబర్ చెప్పి అక్కడ బిల్లు కట్టడమే. అక్కడ ఆల్రెడీ వాళ్ళకి మనం ఎన్ని లీటర్లు కొట్టుకున్నాం అనేది అక్కడ ఎంటర్ అయిపోద్ది. కాబట్టి ఇక్కడ నేను పెద్ద కోటీశ్వరుని కదా, నా పెద్ద ఇది ఉంది కదా అని ఇక్కడ వచ్చి ఆడ కారు పెడితే ఉరికొచ్చి ఎవడు కొట్టడం అనమాట. ఎందుకంటే ఎవడు కారు అయినా ఇక్కడ చెప్తాను కదా, ట్యాక్సీ డ్రైవర్ అయినా కోటీశ్వరుడైనా ఇక్కడ అందరూ సమానమే. ఎవడు పని వాడు చేసుకోవాల్సిందే తప్ప ఒకడొచ్చి ఇక్కడ పని ఎవడు చేయడనమాట. ఎందుకంటే ఇక్కడ మనుషులు చాలా తక్కువ అనమాట పీపుల్స్. అందుకనే ఇక్కడ చాలా చోట్ల మనం సూపర్ మార్కెట్లో కూడా చూపెడతా, అది కూడా మన బిల్లు మనమే కట్టుకోవాలి, మనం స్కాన్ మనమే చేసుకోవాలి. చాలా చోట్ల ఇట్లా ఉంటాయన్నమాట, ఎవరి పని వాళ్ళు ఇక్కడ చేసుకోవాల్సిందే. ఇక్కడ సిగ్గుపడటానికి ఎగ్గుపడటానికి ఏమి ఉండదు. ఎవడైనా ఎవడు పని వాడు చేయాల్సిందే. పెట్రోల్ కూడా వాడు ఎంత కోటేశ్వరాన్ని వాడు కొట్టుకోవాల్సిందే. ఇప్పుడు చూసినా బంక్ లోపల అది ఆడ పోయి లోపలికి పోయి మనం ఈ విధంగా బిల్లు కట్టేసి రావటమే అంతేగా, ఏముండదు ఇక్కడ.